స్థానిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీస్ లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అనేక పార్టీలు జబ్బ చచ్చుకుంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలకి తెలిసినటువంటి విషయమే ఇది, న్యాయపరంగా జరిగినటువంటి ఎన్నికలు కావు అని చాలామంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి ఎన్నిక అనేది నిజంగా రేపు ప్రజల యొక్క ఆలోచనని వారి యొక్క మనోభావాన్ని ప్రస్తుతంగా ప్రతిఫలిస్తుంది అని చెప్పి మేమైతే భావిస్తున్నాము. అనేక మంది ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులందరూ కూడా ఒక్కొక్క అసెంబ్లీ ఇన్ఛార్జ్గా వారి బాధ్యతలు తీసుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో ఏ విధంగా ఒక రకమైనటువంటి ఒక మంచి వాతావరణంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అదేవిధంగా జనసేన తోటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అలయన్స్లో మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క సహకారంతో కూడా మేమందరం కలిసి ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసినటువంటి విషయం. అయితే అభ్యర్థి ఎవరు అనేది ఇంతవరకు ఖరారు కాకపోయినప్పటికీ కూడా జన సైనికులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇరువురు కూడా సుశిక్షితులైనటువంటి సైనికుల్లాగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి వారు ఎందుకు ఓటు వేయాలి, ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారు ఎందుకు ఓటు వేయాలి అనేటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చాలా వరకు కూడా కేంద్రం యొక్క సహకారంతో జరుగుతున్నటువంటి అభివృద్ధి అని చెప్పి ప్రజలందరూ గుర్తించాలి అని చెప్పి నేను వారికి తెలియజేసుకుంటున్నటువంటి విషయం. దేశంలో ఇవాళ సాగర్మాల పథకం ఏదైతే ఉందో దాని కింద 83 ప్రాజెక్టుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భంలో 21 ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాదండి, ఇప్పుడు మేము ఏం చేసినా కూడా ఇవాళ మేము ఇక్కడ సమీక్ష చేసుకున్నా కూడా వెంటనే జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము తెలియజేస్తున్నాం. వారి అనుమతి వారి దృష్టిలో పెట్టి ఈ సమావేశాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ విషయమైనా కూడా ఇక్కడ చర్చించుకున్న ప్రతి ఒక్క విషయం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా అభ్యర్థి ఇంకా ఖరారు కానటువంటి సందర్భంలో వారు ఖచ్చితంగా ఇవాళ నిమ్మకుండా కూడా ఖచ్చితంగా రేపు అదే వారు వచ్చేటువంటి అవకాశం అది. వారు కూడా చెప్పేది అభ్యర్థి ఖరారు అయిన తర్వాత వారు కూడా మాతోటి రంగంలోకి దిగుతారు. ఖరారు అయిన తర్వాత అసలు ఏ రకంగా జన సైనికులతో కలిసి మేము ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద మేము దృష్టి పెట్టమనేది ఇద్దరు ఆ పార్టీ అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు కూడా దృష్టి పెట్టారు. మేడం, అంటే గెలుపు పోరాటం కోసం బీజేపీ ఒకటే కమిటీలు వేసింది అంతేనా మేడం? అంటే జనసేన అలాంటిది ఏమి ఉండదా, పవన్ కళ్యాణ్ ఒక్కరే రంగంలో దిగుతారు అంతేనా? అట్లా కాదు, ఇప్పుడు వారి వైపు నుండి మా వైపు నుండి రెండు కమిటీలు ఖచ్చితంగా ఉంటాయి. కమిటీ లేకుండా ఎందుకుంటుందండి? వారితో మాట్లాడే ఈ కమిటీలు కూడా నేను ప్రకటించడం జరిగింది. అట్లానే అభ్యర్థిని ప్రకటించిన అనంతరం భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క కలయికతో మరొక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలు ప్రకటిస్తున్నామనే అంశాన్ని కూడా స్పష్టంగా జనసేన వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వీటిని ముందు ప్రకటించుకున్నారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఉభయలో కలిసి ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారితో చర్చించి తీసుకోవడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టుగానే ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ మీటింగ్ జరుగుతున్నా, మీటింగ్లో ఏం నిర్ణయాలు జరిగినా ఖచ్చితంగా వారి దృష్టి తీసుకుని వారి సమ్మతితో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి విషయం. ఇంకా అసలు కార్యాచరణే ప్రారంభం కాలేదు. ఇది మా పార్టీ తరఫున కమిటీలు వేసుకోవడం వరకే మేము పరిమితం అయ్యాం. ఇది అయిన తర్వాత ఇద్దరు మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఒకసారి అభ్యర్థి ఖరారు అయిన తర్వాత ఖచ్చితంగా జన సైనికులతో వారి అధ్యక్షులతో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు సంయుక్తంగా కమిటీలు వేసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.